हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मी राधा। यस, मा कन्नय्य बर्थडे अन्नमाट, वाड़ी थर्ड बर्थडे अन्नमाट इदी। यस, अयिते नाइट नेनैते प्लान चेसानु फ्लवर्स अन्नी पेट्टी बलून्स पेट्टी वाड़ोच्ची मोत्तम पीकेसाडु अन्नमाट। फाइनल गा अयिते ई टू बलून्स मात्रमे मिगिलायि इक्कडैते। ఇంకా జస్ట్ నేను మా హస్బెండ్ మోక్ష బ్లెస్ చేస్తున్నామన్నమాట వాడిని. అయితే వాడికి ఒక నైట్ ఒక గిఫ్ట్ ఇద్దాము, నైట్ ఒకటి ప్లాన్ చేద్దాము అని 12 వరకు మేము అలానే లేచున్నాం అన్నమాట. రేపటి ఫ్యూచర్లో చూసుకుంటాడు. చిన్నప్పుడు నన్ను వీళ్ళు ఇలా నా బర్త్డే ఇలా ప్లాన్ చేశారని చెప్పేసి గుర్తుంటుందని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేశామన్నమాట. అయితే వాచ్ ఒకటి, వాడికి వాచ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అండ్ అన్నీ కూడా పెట్టాము ఇక్కడ, వాచ్ ఒకటి అండ్ యానిమల్స్ అన్నమాట. వాడికి యానిమల్స్ అంటే కూడా చాలా ఇష్టం. అండ్ వాడు తినే చిన్న బొమ్మలు, అందులో చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ కూడా పెట్టామన్నమాట. అయితే ఈ ఆ రోజు నైట్ మాత్రం 12 వరకు లేచున్నాం కదా, వాడు 2:30 వరకు ఆడుకున్నాడు అన్నమాట, నిద్ర లేకుండా. మాకు అవన్నీ ఎన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చామో అన్నిటితో కంప్లీట్గా ఆడుకొని పడుకున్నాడు. అండ్ ఈ కేక్ కూడా నేనే డిజైన్ చేశానన్నమాట. ఇలాగా మనకి ఎలా కావాలంటే, మనకి ప్రెజెంట్ ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి కదా ప్లేస్టోర్లో, అలాగా నేనైతే కాలేజ్ మేకర్లో అలా చేసి ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు కేక్ మీద ఇలా మనకి కన్నకి హల్క్ అంటే చాలా ఇష్టం అన్నమాట. లెగిచిన దగ్గర నుంచి పడుకునేటప్పటికి ఒక 20 టైమ్స్ అన్న వాడు హల్క్ అనే మాట యూజ్ చేస్తాడు. కాబట్టి హల్క్ బొమ్మ డిజైన్ చేసి సైడ్ వాడిది ఇలాగా నేను డిజైన్ చేసిస్తే, వాళ్ళు మనం డిజైన్ చేసిస్తే చాలు, మనకి ఆ కేక్ అలాగా వాళ్ళు ఇస్తారన్నమాట. అయితే వాడికి ఇద్దరం కావాలని మ్యాచింగ్ వేసుకున్నాం నేను కన్నయ్య. ఇది ఈవినింగ్ టైం అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయలేదు, మామయ్య చనిపోయారని చెప్పేసి. బట్ అస్సలు సెలబ్రేట్ అయితే ఏమీ చేయలేదు. అండ్ ఈ ఇయర్ ప్లాన్ చేశానన్నమాట, జస్ట్ నేను ఇంట్లో అన్నా అని చెప్పేసి. అండ్ టెంపుల్కి కూడా మేము ఈవినింగ్ టైం జస్ట్ అలా వెళ్ళి వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఇది నా ఫ్యామిలీ, అయితే నేను కన్నయ్య, హస్బెండ్ మోక్ష అన్నమాట. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం ఇది. కానీ వీడిని మేనేజ్ చేయటం మాకు చాలా కష్టమని తెలుసా? అస్సలు నుంచోడు, కూచోడు, వెళ్ళిపోతానంటాడు. చాలామంది ఫ్రెండ్స్ వచ్చారండి, అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట ఈవినింగ్ కేక్ కటింగ్ అనేది. ఇట్లాగా నాకు నేను ట్రైపాడ్ పెట్టేసి షూట్ చేసేసాను అన్నమాట. అండ్ నా దాంట్లో డేటా ఎక్కువైపోయిందని మా హస్బెండ్ సెల్ తీసుకున్నాము. మళ్ళీ చాలామంది వాడికి పక్కన ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ మా రిలేషన్స్, మా వదిన వాళ్ళందరూ వచ్చారు. అండ్ ఇది క్యాండిల్ వెలిగించాము. అస్సలు నుంచోడు, కూచోడు, చిన్నపిల్లల బర్త్డే అంటే మనం చాలా రిస్క్ తీసుకోవాలన్నమాట. బట్ ఆ హ్యాపీనెస్ అంతా రేపు వాళ్ళు ఫ్యూచర్లో చూసుకుంటారు కదండి, చిన్నప్పుడు ఇలా బర్త్డే చేశారు, నా తోటి ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అని చెప్పేసి. అవన్నీ మెమరీస్ వాళ్ళకి ఉండాలి అంటే మనం ఇలా ప్లాన్ చేయాలండి. అండ్ నేను ఫస్ట్ బర్త్డేకి అయితే నేను బ్లైండ్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళాను. ప్రెజెంట్ కరోనా సిచ్యువేషన్ పిల్లల్ని తీసుకెళ్ళటం ఇంట్రెస్ట్ లేక నేను వెళ్ళలేదండి. అండ్ ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్లో మనకి ఫేక్ కరెన్సీ ఉంటుంది కదా, అది బ్లాస్ట్ చేశారు. పిల్లలందరూ దానికి ఎగబడి తీసుకుంటున్నారన్నమాట. హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేశామండి. వచ్చిన వాళ్ళ అందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్, కన్నయ్య గారి థర్డ్ బర్త్డే అయితే చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఈ బర్త్డే నేను నార్మల్గా అయితే ఈ టైంలోనే నేను వాడికి ఇంకొక గిఫ్ట్ ప్లాన్ చేశాను అన్నమాట. అది మేము ఏంటంటే ఆ హడావిడిలో మర్చిపోయాము. వాడికి కేక్ అంటే చాలా ఇష్టం కన్నయ్య గారికి. కేక్ పెడితే మాత్రం చక్కగా తిన్నాడు అన్నమాట, ఎక్కడ ప్రాబ్లం అయితే ఏం చేయలేదు. ఎస్, నేనైతే కేక్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ పెడుతున్నారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటేనండి, చెప్పాను కదా గిఫ్ట్ ప్లాన్ చేశానని చెప్పేసి. అండ్ ఆ గిఫ్ట్ అయితే నేను మర్చిపోయాను వాడికి. వాడికి హల్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఆ హల్క్ ఏంటంటే నేను ప్యాక్ చేయించి పక్కన పెట్టాను వాడికి ఇద్దామని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ ఇది అయిపోయినాక మేము మర్చిపోయామన్నాను కదా, నెక్స్ట్ ఇస్తాను నేను వాడికి, చూడండి. అండ్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇది బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట.
అండ్ మీరు ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ నా ఫస్ట్ ఛానల్ కూడా తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ని కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు, అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. అండ్ ఈ ఛానల్ నా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ చేస్తుంది కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా మా కన్నయ్య ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళందరూ కూడా కన్నయ్యకి చాలా చాలా మంచిగా బ్లెస్సింగ్ ఇచ్చారు. అండ్ నేను మర్చిపోయానని చెప్పాను కదా గిఫ్ట్, అండ్ అందరు వెళ్ళిపోయారు, అంత అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను వాడికి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను గిఫ్ట్. చూడండి వాడు ఎలా ఫీల్ అయ్యాడని చెప్పేసి. గిఫ్ట్ నాన్న కళ్ళు మూసుకుంటే మూసుకున్నాడు అనమాట. అండ్ ఇలా నేను ప్యాక్ చేయించి ఇచ్చాను, ఇప్పుడు వాడే ఓపెన్ చేస్తాడు. చూడండి ఎంత ఓపెనింగ్ కూడా వాడు చక్కగా చేస్తాడనమాట. యా, అండ్ కన్నయ్య డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అది గుంటూరు స్వాతిలో తీసుకున్నామండి. కిడ్స్ వేర్ అయితే అక్కడ చాలా చాలా బాగుందన్నమాట. యా, అండ్ హల్క్ గన్ హల్క్ అనమాట. గన్తో మనం బ్యాటరీస్ పెడితే అదే ఫైర్ చేసుకుంటా వెళ్ళిపోతుంది అనమాట. నాకైతే ఈ హల్క్ బొమ్మ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. అయితే నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిపోయి నాకు 4 డేస్ అవుతుందండి. ఇప్పుడు ఆ బొమ్మ లేదనమాట, దాని పొట్టలో పేగులన్నీ తీసేశాడు, నరాలన్నీ లాగేశాడు. అండ్ పిల్లలంటే ఇలానే ఉంటారండి, బట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం ఏది చేసినా సరే కదా ఇలాగ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. హల్క్ బ్యాటరీస్ పెడితే చాలా అంటే చాలా బాగుందనమాట ఈ టాయ్ అయితే. ఇది ఈరోజు నా కన్నయ్య బర్త్డే వీడియో అనమాట. ఓకే.